ప్రతిపక్షాలకు పనిపాట లేదంటూ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. రెండు అంశాలు పట్టుకుని తిరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింట్యాలలో పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విపక్షాలపై మండిపడ్డారు. డ్రామా లాపాలంటూ చురకలంటించారు. వ్యవస్థలో లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడొద్దని కేటీఆర్ పేర్కొన్నారు. ఆనాడు కరెంటు సాగునీరు ఎలా ఉండేదని, ఇప్పుడెలా ఉందని అన్నారు. ప్రభుత్వం ఆలోచన చిత్తశుద్ధి ఎలా ఉందనేది ముఖ్యమని పేర్కొన్నారు. ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు పథకాలు 9 ఏళ్ల క్రితం ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎవరెవరో వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నారని, ప్రజలు ఆగం కావద్దని సూచించారు. ఇక్కడి ఎంపీ 60 పైసా ఖర్చు చేశారా అని నిలదీశారు. అక్కడ ఒక అవసరం ఉంటుంది, ఆడ పెడితే పక్క కివితలకి తంగళపల్లిలో 2-3 ఊళ్ళు అటు పోతాయి కావచ్చు, అక్కడ కవర్ అవుతుంది కావచ్చు. కాబట్టి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ నేను మంత్రి కాన్షియన్స్ కాబట్టి ఇక్కడ నువ్వు మంత్రివి కాబట్టి నువ్వు పెట్టపోతే ఎట్లా అంటే అట్ల నడుతుంది. ఏది అవసరమో ఏది ప్రజలకు అవసరమో గజ్జేయాలి తప్ప ఎవడో అడుగుతుండు వాంది ఏం పోయింది నాది కాకపోతే కాశీ దాకా దేకచ్చు అన్నట్టు ఏది పడితే అది అడుగుతాడు. ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందిరా, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందిరా, మనం చూసి పక్కన పక్క నియోజకవర్గమో లేడుస్తున్నట్టు అక్కడ సోయలేదు. నేను ఇట్లా బండి కార్లు ఇడుకొస్తుంటే ఇద్దరు ముగ్గురు పూరగాలు అడ్డమవుతారు. ఇప్పుడు ఏంది రావడం, మనకి పని లేదు పాడలేదు, చదువు రాదు, ఇక ఆ పాటలే తిరిగితే చదువు ఎడికెళ్ళొస్తుంది. మరి చదువు రాదు పోనీ, తెలివి ఉందంటే తెలివి కూడా లేదు. వాడెవడు ఎక్కియంగానే వీడు వచ్చి ఆగమాగం బండికి అడ్డం పడతాడు. డామ్ డూమ్ డీమ్ డామ్ 2 నిమిషాలు లొల్లి ఏమవుతుంది దాంతో? తెల్లారి పేపర్లకి ఇంత వార్త ఏమయ్యేది ఉన్నది దాంతో? ఈ అవుల పనులు తప్ప ఒక్క మంచి పని నేను అడుగుతున్నా ఈరోజు. ఇప్పుడు గిన్ని పనులు 9 ఏళ్ళలో అయినాయి, మరి మాకంటే ముందు 50-55 ఏళ్ళు నోళ్ళు వాళ్ళు ఎన్ని పనులు చేసి ఉండాలి? మరి చెప్పుకుంటందుకు ఉండాలి కదా. ఇలా గీ బడి బాగు చేసే ముఖం లేదు 50 ఏళ్ళలో ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. బడి బాగా చేయలే, గుడి బాగా చేయలే, నీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, అప్పర్మానేర నీళ్ళు పోయలే, సింగ సముద్రంలో నీళ్ళు పోయలే. వాళ్ళు కూడా వచ్చి అలా ఉపన్యాసాలు చెప్పాలి, మనం వినాలి, వాడు రెచ్చగొడితే మనం మాట్లాడన్నా. నేనేమంటున్నా అంటే మన లెక్క ప్రకారం, మన ప్రణాళిక ప్రకారం మనం పనిచేయాలి తప్ప ఎవడో చెప్పిండని కొండ మీద గోపయ్యింది ఏమంటే వాడు తెస్తావు. నెక్స్ట్ నేనేమంటున్నా, ఇవాళ రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే, రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే గిన్ని పనులు అయితే వీటి గురించి మాట్లాడతలేరు, వీటి గురించి ఆలోచన లేదు. ఏది కాలేదో దాన్ని పట్టుకొని తిరగాలి, ఇక దాన్ని చుట్టే తిప్పాలి. మరి అంత గొప్ప వాళ్ళు అయితే ఇలా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇక్కడ బాగా ఎగురుతారు కదా, డిగ్రీ కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజ్ కావాలని వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు, ఒక 60 పైసా సాయం చేసిండ, సిరిసిల్లకు కాదు కరీంనగర్ పార్లమెంటుకి 60 పైసా సాయం అయింది ఆయనతో. 60 పైసా ఒక కొత్త నవోదయ పాఠశాల నచ్చిందా? కనీసం ఒక కస్తూర్బా కాలేజ్ వచ్చిందా? ఏమొచ్చింది? మెడికల్ కాలేజ్ రాదు, నర్సింగ్ కాలేజ్ ఇయ్యరు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇయ్యరు, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు. చట్టంలో పెట్టినా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ వచ్చి మాట్లాడతారు డిగ్రీ కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజ్ కావాలి. బరాబర్ ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్ వస్తుంది, కానీ